నీ ఓటమిని కోరుకున్న దాన్ని నీ ముందు ఓడిపోయి నిలబడ్డాను. నేను నేను ఓటమిని భరించలేను సంధ్య. నా వృత్తిలో నేనెందరో ఆలుమగలు కలిపాను, కానీ నువ్వు నా నుండి మా వారిని విడదీస్తున్నావు. కోర్టులో నిర్దోషమని తీర్పు చెప్పారు, కానీ నువ్వు తప్పు చేస్తే మాత్రం భగవంతుడి ముందు దోషమవుతో. దయచేసి మా వారిని నాకు విడిచిపెట్టు, ఆయన లేకుండా నేను బ్రతకలేను సంధ్య, బ్రతకలేను. తోటి ఆడదాన్ని ఓడిచోచి అడుగుతున్నాను, దయచేసి నా భర్త నాకు ఇచ్చే సంధ్య, ప్లీజ్ సంధ్య, ప్లీజ్. సంజికి పెళ్ళట కాదు, ప్రభాకరానికే పెళ్లి కాదండి. సంజికి ప్రభాకరానికి పెళ్లి, ఇద్దరూ పెళ్లిన వాళ్ళే కదా. అవుననుకో, అనుభవం లేని పెళ్లిల కన్నా ఇలాంటి పెళ్లిళ్ళే మజాగా ఉంటాయి, అదృష్టవంతులు. మొత్తానికి వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మళ్లీ పెళ్లి సినిమా చాలా బాగుంటుంది బాబాయ్, నేను చూశాను. మళ్లీ చూద్దామనే లోపు వెళ్ళిపోయింది. పెళ్లి అయ్యే లోపు తప్పకుండా చూస్తాను. అయితే నువ్వు జన్మలో చూడలేవు. అవును, ఇంతకీ నువ్వు ఆ ప్రభాకరం పెళ్లికి వెళ్తున్నావా? నీకు చెవిటి మేడం, ఆ ప్రభాకరం పెళ్లికి వెళ్తున్నావా? అట్లాంటి పెళ్లికి నీలాంటి పని లేని వాళ్ళు వెళ్ళాలి. ఎవరు వాడి పెళ్లి నాపలేరనా అంత ధీమాగా ఉన్నాడు. కాల్చి చంపుతాను వాడిని, వాడు కట్టుకోబోయేదా? తొందరపడుతున్నా, ఈ పెళ్లి జరగనివ్వను. తీసుకెళ్ళి తొందరగా ఇవ్వే. రండి రండి, సరిగ్గా ముహూర్తమయానికి వచ్చారు. నిన్ను ఆశీర్వదించడానికి మాత్రం రాలేదు, కట్టుకున్న భార్య ఉండగా మరొకరిని పెళ్లాడడానికి వీల్లేదు అని మర్యాదగా చెప్పడానికి వచ్చాను. మీ అమ్మాయితో కలిసి కాపురం చేయడం కూడా అసాధ్యమని నేను అంత మర్యాదగానే మీతో ముందే చెప్పాను. నేనేం తప్పు చేశాను? నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నా ప్రాణానికి ప్రాణమైన మా నాన్నగారిని కూడా వదిలేసి మీతో వస్తానన్నాను, అంతకన్నా ఇంకేం కావాలి? నన్ను ఉద్ధరించగానే త్యాగాలు చేస్తూ నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నన్ను నేను ఉద్ధరించుకోగలను. ప్రభాకరం, కోర్టులో కేసు గెలిచినంత మాత్రాన ప్రపంచాన్నే జయించేసినట్టు విరవీగిపోతున్నావు, బ్రతిమాలుతున్న కొద్ది శృతి మించిపోతున్నావు, మంచిది కాదు. నేను గెలిచింది కోర్టులో కేసును కాదు, గర్వంతో విరవీగిపోతున్న మీ తండ్రి కూతుళ్ళని. రావణి తన తప్పు తెలుసుకున్న తర్వాత కూడా మీరింత మూర్ఖంగా మళ్లీ పెళ్లి చేసుకోవడం అన్యాయం మిస్టర్ ప్రభాకర్. తన తప్పు తాను తెలుసుకుందా మేడం? ఎక్కడ తెలుసుకుంది, ఎప్పుడు తెలుసుకుంది? ఒకరి మీద ఆధారపడి బతకడం నాకు ఇష్టం లేదు. మనం విడిగా కాపురం పెట్టుకుందాను, నాతో రమ్మని అడిగినప్పుడు నాతో ఏముందో తెలుసా? చిల్లు పట్ట పడవలను ఎలా కాపురం చేయాలి, ఎందుకు చేయాలని ఎదురు ప్రశ్న వేసింది. పైగా నీ కన్నా ముందు నా తండ్రి ఉన్నాడు, ఆ తర్వాత నువ్వు వచ్చావు, నీ మాట నేను ఎందుకు వినాలని కూడా అంది. ఈ రోజు అదృష్టం పోతే ఏదో కేసు గెలవబడి సరిపోయింది, లేకపోతే ఈ తండ్రి కూతురు ఇద్దరు నన్ను బ్రతకాయించేవాళ్ళ, నన్ను మనిషిగా చూసేవాళ్ళ. మేడం, ఆడదాని నెత్తి మీద మగవాణ్ణి కదా అని స్వరం చేసే మనిషిని కాదు, కానీ నా మంచితనం అలసిగా తీసుకుని నా నెత్తి మీద కూర్చొని స్వరం చేస్తే మాత్రం సహించేవాడిని కాదు. ఎక్కడ ఉంచవలసిన వాళ్ళని అక్కడ ఉంచే సామర్థ్యం నాకుంది, ఇప్పుడు వచ్చి ప్రతివాళ్ళని ప్రయోజనం లేదు. సారీ ప్రభాకరం, ఇంతకీ పెళ్లి ఆగుతుందా ఆగదా? ముమ్మాటికి ఆగదు. నా కూతురు జీవితంతో చెలగాటు వాడే వాళ్ళెవరిని అంత తేలిగ్గా విడిచిపెట్టను, ప్రాణాలు తీస్తాను. ప్రభాష్, ఇంతవరకు మీరు పేరు మోసిన క్రిమినల్ అయ్యారని అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది మీరు పెద్ద క్రిమినల్ కూడా అని. కమాన్, కాల్చండి నన్ను, కాల్చండి మీ సరదా మీ కూతురు సరదా కూడా తీర్చుకోండి. కమాన్, నిన్ను కాల్చి నా కౌతురు పసుపుకం కాల్తుడు చేసే మూర్ఖుణ్ణి కాదు, నిన్ను మూర్ఖుణ్ణి చేసిన ఆ సంజాంతో చూస్తాను. ఒక మనిషి ప్రాణాన్ని సునాయాసంగా తీసేసిన హంతకురాల్ని నువ్వు ఉరి శిక్ష నుంచి తప్పించగలిగావు, గాని నా నుంచి మాత్రం దాని చావు తప్పించలేవు. ఆగండి, సంజయ్ మీరు అనుకుంటున్నట్టు చెడ్డ మనిషి కాదు. మంచి చెడ్డలు చెప్పవలసింది మీరు కాదు, సంజయ్ బయటికి రమ్మనండి. పూజారి గారు, ఆయన వెరక్కున్నారు, సంజయ్ ఆయన ముందు రానివ్వకండి. భగవంతుడు కూడా వాళ్ళ ప్రయత్నం ఆపలేడు. నన్నేనా కాల్చి చంపుతానంటున్నారు, కానీ ఇదిగో ఆ ఇద్దరు పెళ్లి నా కళ్ళారా చూసిన తర్వాత నన్ను చంపండి. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఏర్పాట్లు మీరనుకున్నట్టు మీ అల్లుడికి నాకు కాదు, అసలు అలాంటి ఆలోచన కూడా మాకు ఏనాడు కలగలేదు. నా అనుకునే వాళ్ళెవరూ లేక తోడు కోల్పోయిన ఇద్దరు మనుషులు మేము. కేవలం మేము ఆడా మగా అయినందువల్ల మా స్నేహాన్ని అందరూ తలో రకంగా అనుకున్నారే తప్ప మేమెప్పుడు అలా అనుకోలేదు.
ప్రభాకర్ గారికి పొగరు తగ్గిన శ్రావణితో కాబ్రమే కావాలి. నాకు నన్ను ప్రేమించగలిగిన మావారితో జీవితమే కావాలి. ఈ కేసు జరుగుతున్న 6 మాసాల వ్యవధిలో మావారి మీద మనసు పెంచుకున్న ఈ అమ్మాయి వచ్చి నా చేతులు పట్టుకుని మావారితో కలిసి జీవించే అవకాశం కోసం ప్రాధేయపడింది. అందుకని నా కళ్ళ ముందే వాళ్ల పెళ్లి జరపడం కోసం నేను ప్రభాకరం గారు కలిసి ఏర్పాట్లు చేశాం. చిన్నప్పటి నుండి నేను ప్రేమించిన వాళ్ళెవరూ నాకు దక్కకుండా పోవడం అదొక శాపం అనుకుంటాను. అమ్మ తోటిది ప్రపంచం అనుకున్నాను, కానీ మొత్తం నాన్నవారిని లేకుండా చేశాడు అమృతరావు. నన్ను కావాలనుకున్న మావారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ అమృతరావు హత్యతో ఆయన కూడా నాకు దూరం అయ్యారు. నేను చావు కూడా భయపడను, కానీ కన్నీరంటే భయపడతాను. కన్నీరంటే గౌరవం కూడా నాకు. అందుకే తోటి ఆడదానికి అన్నింటినీ గౌరవించి ఈ పెళ్లి జరిపిస్తున్నాను. ప్రతి కలయిక విడిపోవడానికి నాందంటారు పెద్దలు, కానీ ప్రతి విడిపోవడం మరొక కలయికకు ప్రస్తావన అంటాను నేను. మీరు ఇక కలుసుకోవాల్సింది ఎవరినో తెలుసా? విజయాన్ని. మీరికెప్పుడు నవ్వులాటికైనా శ్రావణ్ నేర్పించాలని మాటిస్తారా? ఎంత అందంగా ఉన్నా సంధ్య జారిపోవలసింది పడమటి వైపుకే ప్రభాకరం గారు. రావణి, నిన్ను చెల్లి అని పిలవాలనుంది, కాని ఆ పిలుపు నీలో మళ్ళీ ఏ భయాన్ని రేకెత్తిస్తుందో అని భయంగా ఉంది. ఈ ప్రపంచంలో ప్రేమ స్నేహం ఈ రెంటికన్నా గొప్పదేమిటో తెలుసామ్మా? ఓదార్పు. మగవాడికైనా ఆడదానికైనా కష్టకాలంలో కావాల్సింది ఆ ఓదార్పే. నాలాంటి చాలా మంది అనాథులకి దాన్ని ఇవ్వటం కోసం నేను వెళ్తున్నాను. ఆ ఓదార్పు విషయంలో నీ భర్తను మాత్రం అనాథం చేయవని ఆశిస్తాను. రండి, అందరూ వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. కుంకుమతో నియతారుణితాదుల నీలతను కమలాయ చలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతి. సుప్రభాతం భద్రం బాబాయ్. ఏమిటయా మధ్యాహ్నం వంటకాలు? మధ్యాహ్నం వంటకాలు అవరేం పుచ్చుకుంటారో సెలవివ్వండి. నేను మధ్యాహ్నం ఎక్కువగా భోజనం చేయలేను బాబాయ్. ఓ కోడికూర, ఓ చేపల పులుసు, ఓ మాంసం ఎప్పుడు, 4 ఆమ్లెట్లు, అన్నము, పులిహార, దోసకాయ పచ్చడి, గడ్డ పెరుగు, 1/2 డజన్ మామిడి పళ్ళు, సేమియాల పాయసం, 4 స్వీట్లు, అప్పడాలు, ఆవకాయ పచ్చడి, ఇవి మాత్రం చాలు. చాలా? ఓ 7 తలకాయ మనిషి మెదడు కూడా తెప్పించరా? ఈ మధ్య అరిగి చావడం లేదయ్యా. సరే గాని తమరు ఇంకా ఇక్కడ ఎంతకాలం ఉండాలని ఆలోచన బాబాయ్? నాకు మాత్రం ఉండాలని ఉందా బాబాయ్? కానీ ఇంత దూరం వచ్చాక ఊరు చూడకుండా ఎలా వెళ్ళగలని చెప్పు. ఈ పట్టణం చూస్తేనా రోజు రోజుకి పెరిగిపోతుంది. అది పెరగడం ఆగిపోగానే రేలెక్కేస్తాను బాబాయ్. అన్నట్టు మర్చిపోయినా, అశోకనగర్లో అమ్మవారి గుడికి కొత్త గోపురం కట్టించారట. చిన్న మొక్కుంది, ఆ మొక్కు తీర్చుకుని మధ్యాహ్నం భోజనం వేళకి వచ్చేస్తాను, అన్ని సిద్ధం చేయి. అలాగే. ఏమిటి ఏమిటయ్యా? ఏం లేదు. బాబు, ఈ కాయలు ఖరీదంత? ఏ కాయ కావాలండి? పెద్దదా చిన్నదా? ఒక మోస్తరుదా? ఒక మోస్తరు దానికన్నా పెద్దదా? పెద్ద దానికన్నా చిన్నదా? ఒక మోస్తరు దానికన్నా చిన్నదా? చిన్న దానికన్నా పెద్దదా? ఏ కాయ కావాలండి? ఒక మోస్తరు కన్నా చిన్నది, చిన్నదానికన్నా మోస్తది, పెద్ద కాయలో చిన్నది, చిన్నకాయలో పెద్ద, పెద్ద పెద్దకాయ కాకుండా చిన్న చిన్నకాయ కాకుండా చిన్నకాయ కావాలయ్యా. అది నా దగ్గర లేదండి. సరే, ఈ చిన్నకాయ ఖరీదంత?
ఇది చిన్నకాయ ఏంటండి బాబు, మీ తలకాయ ఎంత కొబ్బరికాయను పట్టుకుని, దీని ఖరీదు 5 రూపాయలు. 5 రూపాయలా? నేను ఈ గుట్ట మొత్తం అడగడం లేదయా, ఒక్క కాయ. అదేనండి 5 రూపాయలు. బావురొస్తావా, ఇలాంటి కాయలు 100 5 రూపాయలకి ఇప్పిస్తాను. బాబు ఎక్కడ పెట్టి వెళ్ళి పని చూసుకోండి. సరేనయ్యా 50 పైసలు ఇస్తా, కాయ ఇచ్చేయి. 50 పైసలా? దీని పీసు కూడా రాదయ్యా బాబు. పీచు నువ్వు ఉంచుకుని కాయ నాకు ఇవ్వయ్యా. పెద్దవాడిని, దైవ కార్యం మీద వెళ్తున్నాను, ఎలాగోలో అడ్జస్ట్ అయిపోయి నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం లేదు గిన్నెం లేదు వెళ్ళండి. బాగా ఆలోచించి చెప్తున్నావా? ఆలోచన లేదు ఈ లోచన తెలియ పని చూసుకోవాలా? కుళ్ళిపోయిన కొబ్బరికాయ మొహం నువ్వు. పోలీసులు ఏమిటండి? ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేరిపోయే వార్తలు మీరు విన్నారా? విన్నా. ఇప్పుడు అమ్మవారి గుళ్ళో. సరే నాకు ఏమండి ఏమండి, అమ్మవారి గుళ్ళో ఏంటండి? అమ్మవారి గుళ్ళో బాంబు పేలబోతోంది. ఏంటి అమ్మవారి గుళ్ళో బాంబులే? అదిగో ఆ కొబ్బరికాయలు చూసారా, అందులో బాంబు ఉంది. ఇందాక ఇద్దరు గడ్డాల వాళ్ళు గంజాయి కొడుతూ మాట్లాడుకోవడం విన్నాను. 5 నిమిషాల్లో అమ్మవారి గుడి ధమాల్. అమ్మా తల్లి, మా ఆవిడ బాట నుంచి నాకు ఒక నెలలాడు విడుదల దొరికితే నీకు 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను, గుర్తుందా? ఆ గుర్తుంటుంది గుర్తుంటుంది. తల్లి కాసుకో.